Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రాష్ట్రానికి శనిలా దాపురించిన ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రెస్ మీట్లు ఎలా పెట్టాలి అనే అంశం గురించి తీసుకుంటే నేను దాదాపు 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా అధికార ప్రతినిధిగా ఉన్నాను ప్రెస్ మీట్లు పెట్టాలంటే జనరల్ గా అక్షరాలని భావాలని మాట్లాడబోయే అంశాలని అంటే సబ్జెక్ట్ గురించి ఎలా చేయాలి అనే దాని గురించి ఒక పద్ధతి ఉంటుంది కానీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే పెద్ద మనిషి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశాను నేను రాష్ట్రపతిని తయారు చేశాను నేను ప్రధానమంత్రిని నిర్ణయించాను అని చెప్పుకునే ఒక మహాన్ బావుడు ఈ రాష్ట్రానికి దాపురించి ఈ రోజు తిట్టించడానికి మాత్రమే ప్రెస్ మీట్లు పెట్టించే దౌర్భాగ్యపు స్థితికి చేరుకున్నాడు అంటే రాజకీయంగా 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే పెద్ద మనిషి 40 సంవత్సరాల ఆయన రాజకీయ అనుభవం అంత వయసు లేని ఒక నాయకుణ్ణి జగన్ మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ప్రజల గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్న ఈ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పరిపాలన విధానానికి జవాబు చెప్పుకోలేక అంటే నువ్వేం చేసావయ్యా 14 సంవత్సరాల సీఎం గాని చెప్తే జవాబు చెప్పుకోలేని పరిస్థితుల్లో కనీసం 13 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రజల పక్షాన ఏం చేసావు ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడ్డావు అని మాట్లాడితే సమాధానం చెప్పుకోలేక ప్రజల ముందుకు రాడు ప్రజా సమస్యల మీద పోరాటం చేయలేడు అసలు ప్రజా సమస్యల గురించి చెప్పడానికి రాష్ట్రంలో అవసరమే లేని రీతిలో జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగుతున్నటువంటి ఈ సందర్భంలో తిట్టడం కోసమే ఫస్ట్ తిట్లు సెలెక్ట్ చేస్తాడు ప్రెస్ మీట్లు అంటే ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు దాని మీద విమర్శ చేసే దానికి ప్రయత్నం చేస్తారు అలా కాకుండా తిట్టడానికి మాత్రమే బూతులు మాట్లాడడానికి మాత్రమే కారు కూతలు కూయించడానికి మాత్రమే సబ్జెక్ట్ని ఎన్నుకుంటున్నటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పార్టీ అటువంటి పార్టీలో ఆయన సలహాల మేరకు ఒక దౌర్భాగ్యుడు వస్తాడు పట్టాభి లాంటి ఒక వెధవ ఆ వెధవ వచ్చి బూసడీకే అనే పదాన్ని తిట్టడం కోసం ఒక ప్రెస్ మీట్ పెడతాడు ఇంకొక ముసలి నక్క ఉంది వైజాగ్లో ఆ ముసలి నక్క అది ఒక పెద్ద గంజాయి డాన్ ఆ గంజాయి డాన్ ఒక రెండు రోజులు ఫుల్గా గంజాయి తాగవయ్యా పోయి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టు అంటే ఫుల్గా రెండు రోజులు గంజాయి తాగొచ్చు ఆ గంజాయి డాన్ చెత్తనా కూడా కాందిడతాడు ముఖ్యమంత్రి గారిని ఆ పట్టాభేమో బోసడికే అని వాడి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోనో లేదంటే ఆయన ప్యాలెస్లోనో ఒక రెండు గ్లాస్ రెండు బాటిల్లో రెండు మైకులో మరి మాకైతే ఆ భాష ప్రావీణ్యత లేదు ఆ సబ్జెక్టు కూడా మాకు తెలియదు బాగా ఫుల్గా ఒక రాబోసు పంపించి పట్టాభి దగ్గర బోసడికే అని తిట్టించే కార్యక్రమం చేస్తాడు అదే విధంగా అచ్చోసిన పార్టీ లేదు బొక్క లేదన్న ఒక అచ్చోసిన ఆంబోతున్నారు ఆ పార్టీలో రాష్ట్ర నాయకుడిగా ఆయనేమో దొంగ సీఎం అని తిడతాడు ప్రెస్ మీట్లు పెట్టి ఇటువంటి సంస్కారహీనులు ఒక మహిళా శిరోమణి ఉంది ఆ పార్టీకి నాయకురాలుగా ఆ మహిళా శిరోమణి దగ్గర అమ్మ నీకు గంజాయి కానీ ఈ రా బాటిల్ కానీ ఇలాంటివేవి నీకు సరిపోవు నీకు బాగా కిక్ రావాలంటే డ్రగ్సే నీకు కాబట్టి బాగా డ్రగ్స్ కొట్టి పోయి అరే ఒరే తురే అని మాట్లాడమ్మా అని ఆమెకి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు ఇది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీ ఆఫీసుల్లో పెట్టే ప్రెస్ మీట్లు మా పార్టీలో ఎప్పుడైనా సరే సంస్కారంగా మాట్లాడే విధానంలోనే మేము ప్రెస్ మీట్లు పెట్టాం వైఎస్ఆర్సీపీ పార్టీలో గానీ రాజశేఖర్ రెడ్డి కాలంలో కూడా మేము అధికార ప్రతినిధులుగా పనిచేశాం చాలా పద్ధతిగా చక్కటి భాషతో టీవీ డిబేట్స్ లో కూడా మేము సబ్జెక్ట్ గురించి మాత్రమే మాట్లాడే సంస్కారం కలిగినటువంటి వ్యక్తులము ఈ తాగుబోతు లాంటి చంద్రబాబు నాయుడు తాగిస్తే పంపించి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టే ఇటువంటి స్టాండర్డ్ లేని దిగజారుడుతనానికి బెంచ్ మార్క్గా తయారైనటువంటి ఆ దొంగ విధవ చంద్రబాబు నాయుడు ట్రైనింగ్లో వచ్చి మాట్లాడే ఈ చంచాల లాంటి ప్రెస్ మీట్లు ఏ రోజు కూడా వైఎస్ఆర్ పార్టీకి తగదు ఇటువంటివి ఎప్పుడు కూడా మాట్లాడే విధానం మా దగ్గర ఉండదు నిజంగా ఏదైనా ఉంటే సబ్జెక్ట్ ఉంటే ఏదైనా విధానం మీద మాట్లాడే స్తోమత ఉంటే దమ్ముంటే సిగ్గుంటే శరముంటే జగన్మోహన్ రెడ్డి గారి 32 నెలల పాలన గురించి మాట్లాడతాం చర్చకు రండి 30 నెలల కాలంలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి విధానాలు తీసుకొచ్చారు ఎస్సీలు ఏం చేశారు ఎస్సీలకు ఏం చేశారు బీసీలకు ఏం చేశారు
మైనారిటీలకు ఎలాంటి సాధికారత కల్పించారు. చివరికి పేద అగ్రవర్ణాలకు కూడా ఇటువంటి పథకాలను తీసుకొచ్చారు. ఒక కొత్త నూతనంగా ముఖ్యమంత్రి అయినటువంటి ఒక నవ యువకుడు తీసుకున్నటువంటి అనేక నవరత్నాల లాంటి కార్యక్రమాలు నీ బతుక్కి చంద్రబాబు నాయుడు ఒక్క రోజైనా ప్రజల ముందుకు వచ్చేదిగో నేను నా హయాంలో ఇన్ని కార్యక్రమాలు చేశాను ఇన్ని పథకాలు తీసుకొచ్చానుగో ఈ వర్గానికి నేను సహాయం చేశాను ఈ వర్గానికి చిరస్థాయిగా ఉండే కార్యక్రమాన్ని నేను రూపకల్పన చేశానని చెప్పుకునే అర్హత ఉందా నీకు? అర్హత లేదు కాబట్టి ఈ రోజు అసెంబ్లీకి వచ్చి అక్కడ చర్చిద్దాంరా. జగన్మోహన్ రెడ్డి గారి 32 నెలల్లో చేసిన పరిపాలన విధానము 14 సంవత్సరాల సీఎం గా చంద్రబాబు నాయుడు చేసిన విధానాల గురించి చర్చపెడదాంరా, నీకు దమ్ము ఉంటాయి కానీ నువ్వు రావంట. నీ నాయకులు నీ చంచాలు నీ భజన బృందం మాత్రం అసెంబ్లీకి వస్తామని చెప్తున్నారు. ఏం నీకో విధానం నీ పార్టీకో విధానమా? అందరికీ ఒక విధానం ఉండదా? ఇదేనా నీ పార్టీ తెలుగుదేశం పార్టీ నడుస్తున్నటువంటి తీరు? అక్కడే అర్థమవుతుంది నువ్వెంత హీనమైన నాయకత్వాన్ని నడిపిస్తున్నావో తెలుగుదేశం పార్టీలో అనేది. రెండవ విధానం తీసుకుంటే ఈరోజు అనిత మొగుణ్ణి కొట్టి మొగసాలికి ఎక్కిందంటారు. మనకు ఒక సామెత మన తెలుగునాటిలో, ఆమె ఏంటో ఆమె స్థాయి ఏంటో ఆమె బతుకేంటో తెలుసుకోకుండా ముఖ్యమంత్రి గారిని ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న ఒక మహానుభావుణ్ణి అక్క చెల్లెమ్మల కోసం నిరంతరం శ్రమించి అనేక పథకాలు రూపకల్పన చేస్తున్నటువంటి ఒక రక్షకుడు లాంటి ఒక రక్షాబంధనాన్ని ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అనేంత అర్హత స్థాయి నీకుందా అనిత? నీ బతుక్కి నీ క్యారెక్టర్ ఏంటి? నీ స్థాయి ఏంటి? చంద్రబాబు నాయుడు తాగిస్తా అంటే పాపం చంద్రబాబు నాయుడు వెళ్ళిన తర్వాత బెల్ట్ షాపులు రద్దయిపోయినాయని నీకు బాధ? నీకు నచ్చిన బ్రాండ్లు ఇక్కడ చవకగా దొరకడం లేదు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోని ఏడుప ఏంది ఇది? మామూలుగా ఏదైనా పిల్లలు కూడా కొడితే ఏడుస్తారు, గిలితే ఏడుస్తారు, గెలవకముందే ఏడుస్తాడు చంద్రబాబు నాయుడు. నా భార్యని ఏదో అన్నారు, నా భార్యని ఏదో క్యారెక్టర్ అసాసినేషన్ చేసినారని దొంగ ఏడుపులు ఏడుస్తాడు, గిల్లకు ముందే ఏడుస్తాడు. కొంతమంది పిల్లలు గిల్లితే నవ్వుతారు, గిల్లినా ఏడవరు కొంతమంది పిల్లలు. ఈ చంద్రబాబు నాయుడు గెలవకముందే ఆడవడం, ఏమీ అనకముందే ఆడవడం, అసలు ఆయన భార్య గురించి ఏ రోజు ఏ ఒక్క చోట కూడా ఎవ్వరూ ఒక మాట నిందలేదు. భార్యను కూడా పబ్లిక్లోకి తీసుకొని వచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేంత అధికారం కోసం ఎంతకైనా దిగజారే నీచ ప్రవృత్తి కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన గురించి అడగండి, సీనియర్ ఎన్టీ రామారావు గారు ఏం చెప్పారు? నీచుడు, నికృష్టుడు, వెన్నుపోటు పొడిచిన దౌర్భాగ్యుడు అని ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి సందర్భం. జూనియర్ ఎన్టీఆర్ని వాడుకుని వదిలేసినాడు. సొంత అన్నదమ్ముడిని కూడా ఈరోజు పిచ్చివాణ్ణి చేసి సంకెళ్ళు వేసిపెట్టి కుటుంబాన్ని సర్వనాశనానికి గురి చేసినాడని సొంత జూనియర్ ఎన్టీఆర్ మామ పిల్లనిచ్చిన మామ నాన్నే శ్రీనివాసు మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటివన్నీ కూడా ప్రజలందరూ చూశారు. అదేవిధంగా హరికృష్ణ శవాన్ని అడ్డం పెట్టుకుని చేసినటువంటి రాజకీయాలను కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ, ఈ తెలుగు ప్రజలందరూ చూశారు. కాబట్టి బై బై బాబు, బై బై బాబు అంటూ తరిమి తరిమి కొట్టారు. ఈ రాష్ట్రంలో ఉండేదానికి ప్రజలకు మొహం చూపించుకోలేక పారిపోయి బంజారా హిల్స్లో నెత్తిన గొడ్డేసుకొని మూలను కూర్చున్నావు అధికారాన్ని కోల్పోయి. అప్పుడప్పుడు గజకుకలేసి కుయ్యం మొర్రో అని మొరిగినట్టు జూమ్ మీటింగ్లు పెట్టుకొని రైతుల్ని రెచ్చగొట్టి రైతులతో తీటిచ్చడం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, సర్పంచుని రెచ్చగొట్టి సర్పంచుని దగ్గర బూతులు కూయించడం, అమరావతిని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని రైతులని చెప్పుకుంటున్నటువంటి రియలెక్టర్ని వాళ్ళ దగ్గర బూతులు మాటలు మాట్లాడించడం, ఆడ మగ తేడా తెలియకుండా అసలు మహిళలు మాట్లాడలేకూడని మాట్లాడలేనటువంటి మాటల్ని నీ తెలుగు మహిళల పేరుతో మాట్లాడించడం అందరూ మీడియాలో చూశారు. అందుకనే ప్రతి ఎన్నికల్లో బుద్ధొచ్చేలాగా తీర్పునిచ్చినప్పటికీ కూడా నీకు ఇంకా బుద్ధి రావట్లేదు. చంద్రబాబు నాయుడు లాంటి నీచమైన దిగజారుడు రాజకీయాలు చేయడం, ఇటువంటి చెంచాల దగ్గర ప్రెస్ మీట్లు పెట్టించి కారుకూతలు కూయించడం అనేది ఇకనైనా మానుకోకపోతే ఈ రాష్ట్ర ప్రజలు క్షమించరు, ఈ రాష్ట్ర మహిళలు క్షమించరు. అమ్మఒడి పథకం
చేయూత ఆసరా రైతులకు ఇచ్చినటువంటి పథకాలు జగనన్న వసతి దీవెన రీయింబర్స్మెంట్ కార్యక్రమాలు విద్యా దీవెన మైనారిటీలకు ఇచ్చినటువంటి సదుపాయాలు మహిళా ఈ రోజు 51% మహిళలకు రాజకీయంగా సామాజికంగా నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి కాంట్రాక్ట్ లో కూడా రిజర్వేషన్ ఇచ్చిన ఘనత జగన్ మోహన్ ఈ రోజు మహిళా దినోత్సవం రోజున గుండెల మీద చేయేసుకొని రాష్ట్ర ప్రజలందరూ జగనన్నకి జయజయాలు పలకబోతారనే ఈ అక్కసుతో కడుపుమంటతో ఇటువంటి నీచపు అర్హత లేని స్థాయి లేని తాగుబోతు మహిళల దగ్గర చంద్రబాబు నాయుడు కారుకుతలు కూయిస్తున్నాడు ఇలాగే కొనసాగితే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర మహిళలు నిన్ను క్షమించరు అమ్మా తెలుగుదేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు ఆయన లోకేష్ దగ్గర పాపం ఫోటోలంతా చూసుంటారు మీరు ఎప్పుడు చేతిలో గ్లాసులు అమ్మాయిల చుట్టూ కొలతలు తీసుకుంటూ స్విమ్మింగ్ పూల్లో వెదవేషాలు ఆయన దగ్గర ఏమన్నా గంజాయిలు డ్రగ్లు అవన్నీ తీసుకొని ఇటువంటి చంచా భజన పరులకి అనిత లాంటి వాళ్ళకి పట్టాభి లాంటి వాళ్ళకి ఆ ముసలి నక్క అచ్చయ్య అయ్యన్న పాత్రులు లాంటి వాళ్ళకి అచ్చోసిన ఆంబోతులు లాంటి అచ్చం నాయుడికి వీళ్ళందరికీ ఇటువంటి డ్రగ్స్ అలవాటు చేసో గంజాయిని అలవాటు చేసో రా బ్రాందీ బాటిల్స్ని ఇచ్చో ఇటువంటి కారుకూతల్ని కొనసాగిస్తే ఈ రాష్ట్ర ప్రజలు మరొక్కసారి నీకు సరైన రీతిలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారని మాత్రం నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను.